తలనొప్పి వచ్చిందని ప్రార్థన చేయమన్నాడు తలనొప్పికే కడుపు నొప్పి వచ్చిందని ప్రార్థన చేసినాడు కడుపు నొప్పికే తిమోతి కడుపు అంతా పాడైపోయిందండి తిమోతిది ఏ రోజన్నా కడుపు నొప్పి డబ్బు నిమిత్తము పౌలు గారు మీ ఎడవని ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు తిమోతి అన్నాడా కడుపు నొప్పి ఉన్నా కడుపు నొప్పి లేకపోయినా తిమోతి ఒకటి అన్నాడు మంచి సైనికుని వలె అన్నాడు పౌలుకి ఎన్నో బలహీనతలు ఉన్నాయి శారీరకంగా నిద్రలు ఉన్నాయి నిద్ర లేని రాత్రులు ఉన్నాయి ఉపవాసాలు ఉన్నాయి జాగరాలు ఉన్నాయి లేములు ఉన్నాయి కానీ పౌలు అన్నాడు నా పరుగు కడ పుట్టించుటయే చెప్పండి నాకు ఆహారం అన్నట్టు బతకరు వాళ్ళు జీవ కిరీటం కొరకు బతకరు వాళ్ళు నిత్యత్వం కొరకు బతకరు వాళ్ళు చివరికి ఈ భూమి మీద ముక్కు మూసుకుని బతికేసారు ఏమున్నాయో లేకపోయినా మనం ప్రభు కొరకు ఎందుకు వస్తుంది చెప్పినా ఇల్లు ఎత్తాడానో కారు ఎత్తాడానో మరి ఏమి ఇవ్వడం రావా మిమ్మల్ని అడుగుతున్నాను ఇల్లు ఇస్తాడు కారు ఇస్తాడు సెంట్ ఎత్తండి ఈ ముఖ్యమంత్రులు అయ్యే ఎత్తున్నారు ఇంకా ప్రభు వాళ్ళే ఒకటి ఎత్తే ఇంకెందుకండి బయట వాళ్ళు అవే ఇస్తున్నారు ఏప్రభు ఇవి కాదు ఇంతకు మించి ఇస్తాడు ఏంటి చెప్పినా నిత్య నివాసాలు ఇస్తాడు రాగలవా దాని కొరకు ఏదైనా సాక్రిఫైస్ చేయగలవా సండే ఎన్ని పనులున్నాయో సార్ గుర్తుపెట్టుకోండి నేను సండే ఖచ్చితంగా వెళ్ళాలని నీ ఉద్యోగంలో చెప్పగలవా దమ్ముందా లేదు సార్ నీకు పర్మిషన్ ఎవరు అబ్బాయి అంటే సలాం సార్ అని వచ్చేయగలవా మాటలు నచ్చకపోవచ్చు అలా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను లైవ్ వెళ్తుంది అనుకుంటాను నేను ఎప్పుడు చెప్పాలనుకుని అని చెప్తున్నాను ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను సుమారు మూడు నాలుగు కోట్ల రూపాయలతో రెస్టారెంట్ పెట్టారండి మా రాజమండ్రిలో మా చర్చ్ మెంబర్స్ మూడు నాలుగు కోట్ల రూపాయలు రెస్టారెంట్ మూడు నాలుగు కోట్ల రూపాయలు రెస్టారెంట్ పెట్టారు ఆ రెస్టారెంట్ పెట్టినప్పుడు ప్రేరికి రమ్మన్నారు నేను అడిగాను రెస్టారెంట్ అంటేనే సండే సాటర్డే మంచిగా ఉంటుంది వ్యాపారం మిమ్మల్ని అడిగాను నేను మరి సండే చర్చ్ ఏం చేస్తారని అడిగాను మీరు అక్కడ లేకపోతే వ్యాపారం అంతా సండే నడుస్తుంది ఏం చేస్తున్న అడిగితే పళ్ళేమంటే చెప్పినా ఎన్ని ఉన్నా ఎంత టర్న్ ఓవర్ ఉన్నా ఆ సండే ఖచ్చితంగా పక్కన వ్యాపారం పెట్టి సండే చర్చికే వస్తామని చెప్పారు ఇప్పుడు వస్తాం ప్రార్థన చెప్పాము నిజమేనండి ఎంతో వ్యాపారం జరుగుద్ది కానీ ఖచ్చితంగా తల్లి ముగ్గురు వచ్చి చర్చిలో కూర్చుంటారు చివరు ప్రార్థన చేయించుకుంటారు అప్పుడు వ్యాపారంగా మనమైతే మూడు కోట్ల రూపాయలు వద్దు చెప్పండి రోజుకు మూడు వందలు వస్తుందంటే మనం అది మన వ్యక్తి కమిట్మెంట్ మరో మాట చెప్తున్నాను ఈ మాట నేను చెప్పకూడదు రెండు కోట్ల రూపాయల సైటు మళ్ళీ చెప్తున్నాను రెండు కోట్ల రూపాయల సైట్ మాకు చచ్చిందంటే అలా రాసి ఇచ్చేసారు చచ్చలేదు ఇప్పటివరకు నాకు అలా రాసి ఇచ్చేసారు అలా ఎలా ఇచ్చేసారంటే వాళ్ళు కూడా అర్థమైంది నిత్య జీవంలో స్నేహితులను మేము సంపాదించుకుంటున్నాం అన్నారు అంతా ఈ శాక్రిఫైస్ ని అడుగుతున్నాను నేను పది రూపాయలు ఇచ్చి దేవునికి ఎంతో మనం ఫీల్ అయిపోతాం ఒక గంట కూర్చుని ఎంతో కూర్చుండిపోయాను ఫీల్ అయిపోతాం ఒక అరగంట దాటితే ఎంతో అర్ధరాత్రి అయిపోయింది మళ్ళీ రేపు ఉదయాన్నే చచ్చిక లేదు పెద్ద ఉద్యోగంలో ఫీల్ అయిపోతాం మనం నేను అడుగుతున్నాను నిశ్చత్వం కొరకు నీ ఆరాటం పోరాటం ఏంటి ఆ గుమస్తా గాడుకున్న ఆరాటం పోరాటం ప్రభు అన్నాడు లోకస్తులకున్నంత ఆరాటం పోరాటం నా ఆత్మీయ బిడ్డలకు లేనకు సిక్కు పడుతున్నాను చెక్ చేసుకోండి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి దేవా నేను వదిలేసుకుంటున్నాను ప్రభావ నీ కొరకు నిశ్చత్వం నీతో ఉండాలి ప్రభావ నీతో ఉండాలని ఒక్కటి చెక్ చేసుకోండి అలాగే ప్రార్థనలు ఎక్కించండి దేవుడు మిమ్మల్ని దీవించుడు కాక